పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మండవ చంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ప్రజలను మోసగిస్తున్నారని, ప్రజలు నమ్మి మీకు అధికారం ఇస్తే అధికారంలోకి వచ్చాక ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు ప్రభుత్వాలకు ప్రజలు సరైన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని మండవ చంద్రయ్య అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామని ఆయన అన్నారు. పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు రోడ్లకే మేము నిరసన చేస్తున్నాం, మేము ఆందోళన చేస్తున్నాం, మేము ధర్నాలు చేస్తున్నాం, మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తాం చెప్పడానికి ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని సిగ్గుసేటు ఉండాలని ఆ విషయాన్ని మునిగాల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. సోదరి సోదరులారా, ప్రజలు నమ్మి రెండు సార్లు అధికారం ఇచ్చి కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చి రాష్ట్రంలో కేసీఆర్ టీఆర్ఎస్ ఓకే రెండు సార్లు అధికారం ఇస్తే ఇలా కేవలం 8 సంవత్సరాల కాలంలో మాయా మాటలు, ఓకరి మాటలు, మోసపూరిత మాటలు ఎన్నికల టైంలో ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి మాయమాటలు చెప్పి గద్దెనెక్కి ఈరోజు పరిపాలన చేసే దాంట్లో దుర్మార్గమైన పరిపాలన చేయడం జరుగుతుంది. అందుకనే ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నడువు బిగించాలి, ఉద్యమాలు ఉధృతం చేయాలి. మరి ఏదైతే ఈ ప్రభుత్వాలు ఎన్నికల ఇచ్చిన మాటల్ని మోసం చేస్తూ మరి ఈరోజు ముఖ్యంగా రైతాంగాన్ని యాసంగి వరి పంట ధాన్యం వచ్చి రైతులు అమ్ముకునే టైంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కొనుక్కుంటా ఇప్పటి వరకు ఐక్యత సెంటర్లు కూడా ప్రారంభించకుండా మరి మేము ధర్నాలు చేస్తామని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది, సిగ్గుమాల చర్యగా ఉంది. అందుకనే ఈ విషయాల్ని యావత్ ప్రజానికి అందరూ కూడా గ్రామాన ఆలోచన చేయాలి, రైతాంగం ఆలోచన చేయాలి, విద్యార్థులు ఆలోచన చేయాలి, నిరుద్యోగులు ఆలోచన చేయాలి, ప్రతి రంగం కూడా ఆలోచన చేయాలి. మరి ఎన్నికల వరకు చెప్పే మాటలు, మూటకు మాటలు, మాయా మాటలు చెప్పే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైన ప్రజల మీద భారం మోపి మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వచ్చే 2023లో ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దరించాలి, కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీని గద్దరించాలి. మునగాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసిసి కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా అన్యాయంగా ఎన్నికలు ఉన్నంత వరకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచకుండా ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజానీకాన్ని నడ్డి విరిచే విధంగా భారం మోపిన దానికి నిరసనగా ఏఐసీసీ పిలుపులో భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ చెప్పినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మరి ఈ ముఖ్యమంత్రి కూడా ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ఆర్టీ ఛార్జీలు పెంచి మరి పండించిన వరి ధాన్యాన్ని కూడా కొనే పరిస్థితి లేకుండా వీని మీద వాడు, వాని మీద వీడు, బీజేపీ మీద టీఆర్ఎస్ వాడు, టీఆర్ఎస్ మీద బీజేపీ చెప్పుకుంటా రైతుల్ని ఆట ఆడుకుంటా రైతుల్ని మోసం చేసుకుంటా రాజకీయ డ్రామాలు చేసినటువంటి పరిస్థితిని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి పిలుపులో భాగంగా మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జయపల్లి గారి అధ్యక్షుడు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమారెడ్డి గారి ఆదేశాల ప్రకారం, కోదాడ మాజీ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ రెండు ప్రభుత్వాలకు నిరసనగా
నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నందుకు వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. సోదరి సోదరులారా, ఒక విషయం గమనించాలి. ఈరోజు కాటి పాపలు గంగెడ్ల ఆట ఆడిన విధంగా మరి ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు రోడ్లకే మేము నిరసన చేస్తున్నాం, మేము ఆందోళన చేస్తున్నాం, మేము ధర్నాలు చేస్తున్నాం, మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తాం చెప్పడానికి ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని సిగ్గుసేటు ఉండాలని సిగ్గుండాలని ఆ విషయాన్ని మునిగాల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. సోదరి సోదరులారా, ప్రజలు